శ్రీ మహాగణాధిపతి అహా ముహూర్త బాల శిక్ష ఏకవంశతి దోషాల మీద మనం మాట్లాడుకుంటున్నాం ఏమిటంటే పంచాంగ శుద్ధి తిథివార నక్షత్ర యోగకరణాలు శుద్ధిగా ఉన్నది అని చెప్పాం అసలు ఈ ముహూర్త శాస్త్రం ప్రారంభంలో చిన్న మాట చెప్పాను తిథివార నక్షత్ర యోగకరణాలు బాగా సమతూకంగా అన్నీ కూడా ఏవైతే ఏ కార్యక్రమానికి మనకి చెప్పాడో వాటిని ఒక త్రాసులో ఒక పక్కనట్టే పెట్టి మిగిలిన గ్రహాలు వాటితో వచ్చేటువంటి దోషాలను దాంట్లో పెడితే వీటితో సమానమైన బలాలు ఈ దోషాలను హరించగల శక్తి ఆ పంచాంగ శుద్ధికి ఉంది అని చెప్పేసి పెద్దలు ప్రధానంగా ఏ ముహూర్తం పెట్టినా పంచాంగ శుద్ధికే ప్రాధాన్యం ఇచ్చారు ఆ తర్వాత సంక్రాంతి విషయాలు ఈ సంక్రాంతి విషయాల్లో మనం యాక్చువల్లీ ఏంటంటే సంక్రమణం ఎప్పుడు జరుగుతుందో ఆ సంక్రమణం జరిగిన రోజునట్టున మొత్తాన్ని కూడా వదిలేయాల్సిందే అది దోషంగానే మనం చెప్పుకోవాలి అనేది ఒక చిన్న మాట చెప్పున్నాం అయితే ఏంటంటే ఇక్కడ మీకు సంక్రమణం ఒకవేళ రాత్రిపూట పన్నెండుకు అయింది అనుకోండి మేష సంక్రమణం పద రాత్రి పన్నెండున్నరకు అయింది ప్రవేశాత్పరధనే అంటాడు ఇవాళ రోజున అయింది ఏదో జనవరి పదమూడు తారీఖున రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలు అయింది అనుకుందాం దానికి ఏం రాస్తాడు అక్కడ అంటే వాళ్ళు కొత్త కొత్తగా వచ్చేటువంటి కొంతమంది పంచాంగతలు రాయట్లేదు కానీ పూర్వం పంచాంగాలు కానీ తీసి చూస్తే మరి బాగు అది ఒక పద్ధతి రెండుది ఏంటంటే అసలు మీకు మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను మన ప్రాంతంలో తంగరాల వాళ్ళ పంచాంగం ఎక్కువగా చూసే అలవాటు ఉంది కాబట్టి తంగరాల వారి పంచాంగాన్ని కనుక మీరు చూడండి లేదా మీకు దొరికితే మా కప్పవారి పంచాంగం ఈ కప్పవంతవారి పంచాంగంలో కూడా దాని వివరాలు రాసి ఉంటాయి ఇక్కడ రాత్రి పన్నెండుకు కనుక ఒకవేళ సంక్రమణం అయింది అనుకోండి ప్రవేశాత్పర దినే అన్నా ఉండేది ఏమిటండి ఈ ప్రవేశాత్పర దినే అంటే ఇవాళ సంక్రమణ నీకు ఇవాళ పంచాంగంలోకి వచ్చినా దీని పుణ్యకాలానికి సంబంధించిన తర్పణాలు రేపటి రోజున వెళ్ళాలి కాబట్టి ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు ఈ సంక్రమణానికి ఇవాళ మరి పుణ్యకాలంగా ఇవాళ తీసేయాలా ఈ సంక్రమణ సంక్రాంతి అన్నాడు కాబట్టి సంక్రాంతి అహస్సు కింద ఈ పదమూడు తారీఖు తీసుకోవాలా పద్నాలుగు తారీఖు తీసుకోవాలా మీకు అనుమానం వస్తుంది తర్పణాల వల్ల సంక్రమణంతో కూడుకున్నటువంటి అహస్తిని దేనైతే తీసుకుంటున్నామో ఆ అహస్సు శుభకార్య నిమిత్తంగా నిషేధము అనేది గమనించుకోవాలి నిన్న ఒక మాట చెప్పా మీకు ఏమిటిది అహస్సు అని పట్టుకుంటే కూర్చుంటే కుదరదు అమావాస్య నాడు మరి అహస్సు కూడా వదిలేస్తున్నామా అమావాస్య సాయంత్రం ఐదింటి వరకు ఉంది మనం ఏం చేస్తున్నాం అమావాస్య రోజు మొత్తం వదిలేస్తున్నాం కారణం ఏంటి అక్కడ మాసం అయిపోయి కొత్త మాసంలో అడుగు పెడుతున్నాం అక్కడ ఇక్కడ సంక్రమణం అంటే సౌరమానం ప్రకారంగా మాసం వదిలేసి ఇంకో మాసంలో అడుగు పెడుతున్నాం ఏమండి ఈ రెండు రోజులు కూడా పితృతర్పణాలు వదులుతున్నాం ఏమండి అసలు మనకి ధర్మయాత్రంలో చాంద్రమానాన్ని తీసుకోమన్నారు శ్రౌత స్మార్త కర్మలు అన్నింటికి చెప్పారు కదా అని మాట అడుగుతారేమో మీరు మళ్ళీ అన్వయం దేన్ని దాన్ని అన్వయం చేసుకోలేదని ఇక్కడ తీసుకొచ్చి పెడితే కుదరదు సౌ సౌరమానం ప్రకారంగా పనికిరాదు అంటే సౌరమానం ప్రకారం సంక్రమణాలు తీసుకుపోతే క్షణవతి శ్రాద్ధాలు ఎట్లా వస్తాయి మొదట్లో మీకు క్షణవతి శ్రాద్ధాల గురించి వివరాలు చెప్పుకొచ్చాను ఆ మరి క్షణవతి శ్రాద్ధాల్లో సంక్రమణాలు ఉన్నాయి కదా కాబట్టి ఆ సంక్రమణం అనేది లేకపోతే అధిక మాసం ఎట్లా వస్తుంది ఆ సంక్రమణం లేకపోతే క్షయమాసం ఎట్లా వస్తుంది కాబట్టి సౌరమానం ప్రకారంగా అనేది నిజమే ఆ సౌరమానాన్ని ఇది సూచిస్తోంది ఒక మాట అనుకుంటున్నాం అమావాస్య చాంద్రమానంలో మాస మార్పు చూపిస్తుంది సంక్రమణం సౌరమానంలో సౌరమాన సౌరమానం మా మాస మార్పు చూపిస్తుంది అయితే ఇక్కడ రెండు రోజులు కూడా తర్పణాలు వల్లం పితృ తండ్రి లేని వాళ్ళు పితృతర్పణాలు వదలాలి కాబట్టి అక్కడ వదలు వదలకపో అవి పితృతర్పణాలు తినాలి సంక్రమణ దినం లాంటిది కూడా సంక్రమణ దినం ఎట్లాంటిది అంటే అమావాస్య లాంటిది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇవాళ రవి సంక్రమణం సంక్రమణం అంటే రవిదే ఇప్పుడు మన వాళ్ళు టెర్నాలజీలో గురు సంక్రమణం ఎప్పుడు జరిగింది శుక్ర సంక్రమణం ఎప్పుడు జరిగింది అని అడుగుతున్నారు మంచి పద్ధతే ఎందుకంటే ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి వెళ్ళిన దాన్ని ఆ ట్రాన్సిట్ ఇంగ్లీష్లో ట్రాన్సిట్ ఏదైతే రాశి మారుతుందో ఆ దాన్ని మనం సంక్రమణంగానే మాట్లాడాలి అయితే మనం ఆ వరిడిట్ మనం దేనికి వాడుతున్నాం అంటే కేవలం రవి మీదే వాడుతున్నాం ఈ రవి రాశి మారిన దినం కూడా పితృదినంగానే మనం తీసుకుంటున్నాం కాబట్టి ఆ టోటల్ డే లేటం ఏమంటే పగలు తట్టణాలు చేసి రాత్రి శుభకార్యం చేయంగా పగలు తర్పణాలు వాళ్ళకుండా ఉండకూడదుగా తండ్రి లేనివాడు మరి రెండో తండ్రి తర్పణాలకి అమావాస్యకి తండ్రి లేనివాడు తండ్రి ఉన్నవాడు రెండు రకాల వర్గాలకి వచ్చి ఇక్కడ చెప్పాల టోటల్గా అందరిని అయితే అన్నాడు అమావాస్య నాడు తండ్రి లేనివాడు మాత్రమే తర్పణాలుతాడు కానీ అమావాస్య నాడు తండ్రి ఉన్నవాడు కూడా శుభకార్యం చేద్దూ ఉన్నాడు ఎందుకంటే ఆ దినం కామన్గా పితృదినం అంతే అలాగే సంక్రాంతి అహస్సు కూడా పితృ సంబంధమైంది ఒకవేళ తర్పణాలతో సంబంధం లేకుండా ఉన్నవాళ్ళు ఉంటారు వాళ్ళు ఆ సంక్రాంతి అహస్సు మాత్రమే వదిలేసి రాత్రిపూట కార్యక్రమం చేసుకోవచ్చు ఇక్కడ నాంది దేవత ఆహ్వానం అనేది ఒకటి ప్రధానంగా ఉంటుంది శుభకార్యాల్లో అక్కడ దేవతలు నాంది దేవతలుగా పితృదేవతలు అందరినీ పిలుస్తూ వస్తుంటారు ఆ యొక్క సంబంధాన్ని పురస్కరించుకుని ఆ అమావాస్యను ఈ యొక్క సంక్రమణానికి నిషేధం పెట్టాడు కావండి తమిళనాడులో అమావాస్య నాడు శుభకార్యాలు చేస్తారుగా పిచ్చి మాటలో మహా పిచ్చి మాట అది తమిళనాడులో చేస్తారని కూడా అక్కడ కూడా మొండివాదం చేసేవాళ్ళు చేస్తారు తప్పితే శాస్త్రజ్ఞులు ఎవరు కూడా ఆ అమావాస్య నాటి శుభకార్యాలు తీసుకోరు అది ఒక నారుడి మన వాళ్ళు చెప్పేసుకుంటూ ఉంటారు తమిళనాడులో అమావాస్య విశేషం అమావాస్య అందరికీ విశేషమే తమిళనాడే కాదు మనం పాటించట్లు అంతే ఎందుకంటే మన జన్మకి కారుకులు పితృదేవతలు ఆ పితృదేవతల యొక్క పర్వం అమావాస్య ఆ పితృదేవతల పర్వం సంక్రమణం ఆ పితృదేవతల పర్వాలు మహాలయాలు కాబట్టి వాటిని మనం ఆ పితృదేవత పర్వాలని వాటిని గౌరవించాలి ఆ గౌరవంలో భాగంగా మనం వాటిని పూర్తిగా అవగాహన చేసుకుని వాటిని అమలు చేయట్లా వాళ్ళు అమలు చేస్తున్నారు అంతే తేడా అందరికీ కూడా విశేషం దినాలే ఏ విశేషం విశేషం అంటే అన్నిటికీ విశేషం కాదు ఏం విశేషం అంటే అది పితృదేవతా సంబంధమైన విశేషం కాబట్టి పితృదేవత సంబంధమైన విశేష దినాల్లో శుభకార్యాల నిషేధం ఉన్నాడు సంక్రాంతి అహ్ పాపిన ఉన్నట్టుగా సంక్రాంతి అహస్సు అహస్సు కేవలం తపణాలకి ప్రాధాన్యం ఉంది కాబట్టి తండ్రి లేనివాడు ఆ రోజు ఆ కార్యక్రమాలు ఉంటాడు కాబట్టి సంక్రమణం రోజు అసలు శుభకార్యం చేయకూడదు ప్రథమత కావాలి అనుకుంటే సంక్రాంతి హఫ్ పాపిన ఆహస్సు మాత్రం వదిలేసుకుంటూ వెళ్ళచ్చు ఆ రాత్రిపూట కార్యక్రమాలు ఏమైనా ఉంటే చేసుకోవచ్చు ఎవరు తండ్రి ఉన్నవాళ్ళు కాబట్టి ఇక్కడ ఈ క్లాసిఫికేషన్ కొంచెం ధర్మయాస్త ముడిపడి పెద్దలు కూడా చెప్పినట్టు మాటలను కూడా అన్వయం చేసుకుంటూ ఇక్కడ తీసుకొచ్చి చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి చెప్పాను కాబట్టి దీని మీద మీరు ఒక అవగాహన కలిగి ముందుకు వెళ్తారని చెప్పి భాషిస్తున్నాను ఆ తర్వాత ఇక్కడ మనకి ఈ సంక్రాంతులకు సంబంధించి నేను నా పంచాంగాల్లో చాలా వివరంగా రాసుకుంటూ వస్తాను ఎందుకంటే పితృదేవత సంబంధమైనటువంటి నిర్ణయాలు శుభకార్య నిబంధన సంబంధమైన నిర్ణయాలకే పంచాంగం ప్రధానంగా కాబట్టి వాటిని వివరంగా సవిస్తరంగా రాసుకుంటూ వెళ్ళాలని ఉద్దేశంతోనే చేస్తూ ఉంటాం అందులో భాగంగా ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే సంక్రమణ పా పుణ్యకాల విశేషం అది గ్రంథాల్లో విశేషాన్ని ఇక్కడ చేర్చే నా సొంత బుద్ధి ఉపయోగించేసిందేం కాదు అందులో వృషభం పదహారు ఘడియలు పూర్వం అంటే అది ప్రవేశించిందే ముందు పదహారు ఘడియలు దానికి సంక్రమణం అహస్సు కింద నిర్ణయం చేసుకోవాలి పుణ్యకాలంగా నిర్ణయం చేసుకోవాలి ఒకవేళ సంక్రాంతి ఈ వృషభ సంక్రమణం రాత్రి పన్నెండున్నర జరిగింది అనుకోండి ఈ ముందు పదహారు ఘడియలు అనేది పుణ్యకాలం రాత్రిపూట సూర్యాస్తమయం తర్వాత ఉంటుంది కాబట్టి తర్పణాలకు అవకాశం లేదు కాబట్టి ఏం చేయాలి అనే అనుమానం వస్తుంది అది మరుసటి రోజే పుణ్యకాలంగా రాస్తాం అప్పుడు అప్పుడేమవుతుంది ఒకవేళ సాయంత్రం ఏ ఆరింటికి అయిందనుకోండి ప్రవేశాత్ పూర్వత వృషభ సంక్రమణ ప్రయుక్త అని చెప్పి మొదలుతాం షాడశీతి పుణ్య హరి హరిపద పుణ్యకాల అని చెప్పేసి అక్కడ దానికి సంబంధించిన అర్ఘాలు రాసుకోవడం అలవాటు ఉంది ఒకవేళ సూర్యోదయానికే వృషభ సంక్రమణం అయిపోయింది అనుకుందాం ఆ రోజున అవుతుందంటే ముందు అనేసరికి ముందు రోజు రాత్రికి వెళ్ళిపోతుంది కానీ పుణ్యకాలం అందదు అప్పుడు ప్రవేశాత్పరత అని రాస్తారు లేదా దినే అని రాస్తారు ప్రవేశ దినే వృషభ సంక్రమణ ప్రయోగ మిథునానికి వస్తే షడశీతి పుణ్యకాలం ఉంటారు పదహారు గడియలు పూర్వం పరం దానికి పుణ్యకాలం అవుతుంది ఇక్కడ ఆ సమయంలో చేయకూడదు కాబట్టి ఒకవేళ ఉదయం పూట మిథునం అయితే ఆ రోజంతా కూడా పుణ్యకాలం కింద లెక్క మధ్యాహ్నం పదహారు గడియలు అంటే ఆరు గంటల ఇరవై ఆరు గంటల పన్నెండు నిమిషాలు ఈ సంక్రమణం దగ్గర నుంచి ఆరు గంటల పన్నెండు నిమిషాలు తప్పి పుణ్యకాలం అయినా ఆ అహస్సు మొత్తం కూడా సంక్రాంతి అహస్సు కింద తీసుకుని మన వాళ్ళు దాన్ని పక్కన పెట్టేశారు ముట్టుకోకుండా అలాగా మరి ఇక్కడ ఎన్నో విచిత్రమైనటువంటి అంశాలు ఉన్నాయి ఏమిటంటే కర్కాటకం అయినా ఉంటారు దీన్ని ఈ అయిన ప్రవేశం ముప్పై ఘడియలు పూర్వంలో మరి పుణ్యకాలం సింహానికి పదహారు గడియల పూర్వం అలాగే కన్యకి పదహారు గడియల పరం తులకి పదహారు విషవత్తు అది పదహారు ఘడియల పూర్వం పరం రెండు కూడా ఉన్నాయి దానికి అలాగే వృష్టిగానికి పదహారు ఘడియలు పూర్వం పదహారు ఘడియల పరం కూడా పుణ్యకాలమే ధనస్సుకి పదహారు ఘడియల పరం పుణ్యకాలం మకరానికి ముప్పై ఘడియల పరం పుణ్యకాలం అంటే సంక్రమణం దగ్గర నుంచి పర పరం ఘడియలు అన్నమాట అలాగే కుంభానికి హరిపద పుణ్యకాలం అది పదహారు ఘడియల పూర్వం పుణ్యకాలం అవుతుంది మేనం షడశ పుణ్యకాలం పదహారు ఘడియల పరం పుణ్యకాలం అవుతుంది ఏమంటే ఏమిటో వరుసగా ఏదో అష్టోత్తర శతనామాలు చదివినట్టు చదివారు ఈ దీనికి ఏమిటి అని అడుగుతారేమో ఇందాక చెప్పానే మేష సంక్రమణం దీనికి పూర్వం పరం పుణ్యకాలం ఇట్లా ఉంటుంది అలాగే వృషభ సంక్రమణం అలాగే మిథున సంక్రమణం అలా చెప్పుకుంటూ వచ్చారు కర్కాటకం ముప్పై ఘడిలని చెప్పాడు అయిన పూర్వే అయిన వింశతి పూర్వే అని చెప్పేసి కర్కాటకానికి ముందు ఇరవై ఘడిలని మతాంధ్ర భాషంలో ఇరవై ముప్పై ఘడియలు అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు అలాగే మరి ఆ తర్వాత రెండోది ఏంటంటే ఇక్కడ మకర సంక్రమణానికి అది ప్రవేశించిన తర్వాత తర్వాత ముప్పై గడియలు పుణ్యకాలం సూర్యాస్తమైన టైంలో మకర సంక్రమణం అయింది ఆ తర్వాత ముప్పై ఘడియలు మరి తెల్లవారుజాము సూర్యోదయంలో పడతాయి రాత్రిపూట సంక్రమణానికి తర్పణాలు చూడకూడదు కదా అందుకోసం చేస్తారంటే ఆ రోజున దగ్గరలో ఉన్నటువంటి ఘడియల్ని పుణ్యకాలంగా తీసుకుంటారు అలాగే ఒకవేళ సూర్యోదయం టైంలో కర్కాటకం అయింది దీని పూర్వం పుణ్యకాలం ఉన్నాడు పూర్వం అంటే సూర్యాస్తమయం దగ్గర నుంచి ముప్పై గడిలు వస్తాయి కాబట్టి అక్కడ కుదరదు అప్పుడు ఈ సం కర్కాటకం సంక్రమణం అయిన తర్వాత దగ్గరలో ఉన్నటువంటి ఘడియల్ని పుణ్యకాలంగా దక్షిణాయనం అయినప్పటికీ కూడా ఈ అయినాలు రెండింటికి సంబంధించిన దర్పణాలు ఉత్తరాయణంలో వదలాలని నియమం ఉన్నా ఈ సూర్యోదయంలో కర్కాటకం సూర్యాస్తమయం దగ్గరలో మకరం సంక్రమణాలు అయినప్పుడు ధర్మాస్త్రంలో బాగా తీవ్రమైన చర్చ నడుస్తూ ఉంటుంది అది చూసుకోవాలి పంచాశాంగకర్తలు కనుక ఇరే అబ్బాయి తర్పణాలకి పూర్వదనం లేదా తర్పణాలకి పరదినం అని చెప్పి స్పెసిఫిక్గా మెన్షన్ చేశారా మీరు అటువంటి పంచాంగాలు చూసి తీసుకోవాలి పంచాంగాలు కొనేటప్పుడే ఈ సంక్రమణ వివరం సంక్రమణానికి తర్పణాలు ముందా సంక్రమణ తర్పణాలు మరుసటి రోజా అని వివరంగా రాసిన పంచాంగాలు వాడాలి ఇవాళ మార్కెట్లో బ్రాండ్ ఏది బాగుంటే ఆ బ్రాండ్ది కొనుక్కొని వాడుకోవడం అలవాటు అయిపోయింది ఆ బ్రాండ్కి బాగా ప్రయారిటీ పెరిగింది అట్లా కాదు పంచాంగంలో సబ్జెక్టు చాలా పర్ఫెక్ట్గా ఎవరైతే అనలైజ్ చేసి సబ్జెక్ట్ ప్రజెంట్ చేశారో అటువంటి పంచాంగాలను చూసి వాడుకోవాలి వివరంగా అనేక శోధి మాటలు రాసి పంచాంగతలు ఉన్నారు వాళ్ళు చాలా పాపులర్గా వెళ్ళిపోతూ ఉంటారు అందులో ఏముండదు అటువంటి పంచాంగాలు వాడకూడదు అది తెలుసుకుని ఆ సంక్రమణాలు అనేది చాలా ముఖ్యం కాబట్టి సంక్రమణ దినం రోజున శుభకార్యాలు చేయకూడదు కాబట్టి ఇవాళ చాలామంది పంచాంగాల్లో ముహూర్తాలు ఇస్తారు ఇచ్చినప్పటికీ కూడా ఈ ముహూర్తం పెట్టేవాడికి విజ్ఞానం లేకుండా ముహూర్తం పెట్టకూడదు వాడు విజ్ఞానవంతుడై ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అనేటువంటి అంశం మీద వాడికి ఒక అవగాహన ఉండి వాడి ముహూర్తం పెట్టాలి వాడికి తెలియనప్పుడు మరి ఆ ముహూర్తాన్ని ఎందుకు పెట్టాడు అని మనం కనుక దాన్ని అడిగితే అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అతను అవుతాడు కాబట్టి ఇక్కడ పంచాంగంలో రాసిన పంచాంగర్త దోషమా పంచాంగంలో ఉన్న ముహూర్తాన్ని చూసి పెట్టినటువంటి ముహూర్తం రాసిన వాడి దోషం అంటే పంచాంగంలో ఉన్న ముహూర్తాన్ని పెట్టిన వాడి దోషం కారణం ఏంటి ఆ కార్యక్రమం గురించి అడిగింది నిన్ను పంచాంగకర్తని కాదు కాబట్టి నువ్వు విజ్ఞానం లేనప్పుడు నువ్వు ఆ ముహూర్తం ఎందుకు పెట్టావు కాబట్టి దోషభూషిష్టం ముహూర్త శాస్త్రం అంతా కూడా ఆ గ్రహ విచక్షణ విచారణ చేయడం మూలంగా అనేక రకాలైన దోషాలని అది సూచిస్తూ ఉంటుంది ఈ ముహూర్తాల ప్రభావం ఆ దోషాలను మీద పెట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి అది గమనించుకుని ముందుకు వెళ్ళాలి ఇక్కడ అది చూసుకుంటారని చెప్పి ఆశిస్తూ ఈ తర్వాత మనకు ఉన్నటువంటి ముహూర్తాల్లో ఇక్కడ ఏకవింశ దోషాల్లో కర్తరి అనేటువంటి దోషం చాలా విశేషమైనటువంటి దోషం ఒకటి ఉంది అది మనం దాన్ని విచారణ చేసిన వెళ్ళాం వెళ్దాం ఆ కర్తరి అంటే లగ్నాత్ పాప ఋజు అని రుజువు వ్యయార్థస్థౌ యథా తధ కర్తరి నామ సహజ్ఞేయ మృత్యుదారిద్ర్యో కదా లగ్నానికి రెండో ఇంట్లో కనుక గ్రహం ఏదైనా ఉండి అది వక్రించి కనుక ఉంటే దాని ప్రయాణం లగ్నం వైపు నడుస్తుంటేగా వక్రించిందంటే వెనక్కి వెళ్తుంది ఇక్కడ వక్రం అంటే ఏమిటి మరి ఒక గ్రహం మాములు అష్టమి ఒకటి రెండు మూడు నాలుగు భరణి ఒకటి రెండు మూడు నాలుగు కృతి ఒకటి రెండు మూడు నాలుగు అలా వరుసగా వెళ్తుంటే దాన్ని రుజువు మార్గం అంటారు అలా కాకుండా కొంత దూరం వెళ్ళాక గ్రహాల్లో గతులు మార్పు వచ్చి అక్కడ కృత్తిక నాలుగు కృత్తిక మూడు కృతిక రెండు కృతిక ఒకటి భరణి నాలుగు భరణి మూడు భరణి రెండు భరణి ఒకటి ఇట్లా గ్రహం కనుక వెనక్కి ప్రయాణం చేసింది అంటే ఆ వెనక్కి ప్రయాణం చేసినటువంటి దాన్ని మనకి వక్రము అంటారు వక్రమార్గం అంటారు యాక్చువల్లీ ఖగోళంలో ఈ గ్రహాలను ఉండవు ఆ కక్షలో సవ్యమానంలో అటు తిరుగుతూనే ఉంటాయి కానీ ఈ భూమి మీద నుంచి మనం చూసినప్పుడు అక్కడ ఆ యొక్క మందగమనం మీద కొంచెం వేగంగా శీఘ్రంగా నడుస్తున్నటువంటి శీఘ్ర గమనం మీద ఆ గ్రహాలు తిరిగే తీరు ఆ రవితో మిగతా కిరణజాలంతో మిగతా గ్రహాల యొక్క ప్రభావం అక్కడ అవి తిరిగే తీరు భూమి నుంచి మనం చూస్తున్నప్పుడు అవి వెనక్కి తిరుగుతున్నాయా అన్నట్టుగా భావన కలుగజేస్తూ ఉంటాయి కలిసినాయా అన్నట్టు కలు ఒకసారి వస్తూ ఉంటుంది గ్రహాలు కలవడం ఉండదు ఖగోళంలో గ్రహాలు వక్రించడం ఉండదు వాటి కక్షల్లో తిరుగుతూ ఉంటాయి అవి అలా తిరుగుతున్నప్పుడు భూమి నుంచి చూస్తుండగా మనకి మాత్రం అవి ఏదో వెనక్కి తిరుగుతున్నట్టు ఇంకో గ్రహాలతో కలిసినట్టు అన్ని కలిపి ఉన్నట్టు అనిపిస్తూ ఉంటాయి ఆ భూమి నుంచి మనం చూస్తూ వాటిని అట్లాంటి భావన క్రియేట్ చేసేలాగా వాటి కక్షల్లో ఎవరి కక్షల్లో వాళ్ళు ఉంటారు గ్రహాలు తొమ్మిది కూడా ఎన్ని ఏడు కూడా రావుకేతులు ఛాయ అవి అయితే మరి ఎవరి కక్షలో వాళ్ళు తిరుగుతున్నా ఆ గ్రహాలు మరి మనకి ఈ విధమైనటువంటి ప్రస్తావన తీసుకొస్తున్నాయి కాబట్టి ఇక్కడ మనం దాన్ని గౌరవించోతిష్ శాస్త్రంలో వాటినింటినీ కూడా వక్రించినాయని లేదా మందగమనం వెళ్తున్నాయి శీఘ్ర గమనం వెళ్తున్నాయని బలానా గ్రహాలతో కలిసిన చెప్పుకునే ఉంటాం అలాగా మరి వక్రం వక్రత్యాగం అనే పదాల మీద మీకు ఒక అవగాహన రావాలి గ్రహాలు వెనక్కి తిరుగుతూ ఒకసారి ఆగిపోయి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి ముందుకు రుజు మార్గం ఉంటారు ఈ వక్రంలో ఉన్నటువంటి గ్రహం లగ్నానికి రెండో ఇంట్లో ఉండి లగ్నానికి ఉన్న గ్రహం మామూలుగా సాఫీగా ముందుకు వెళుతోంది మేష లగ్నంలో ముహూర్తం పెట్టాల్సి వచ్చింది ప్రస్తుతం ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీన లగ్నానికి ముహూర్తం పెట్టాం ఈ మీన లగ్నానికి ముహూర్తం పెడితే ద్వితీయంలో రాహు రాహు ఇప్పుడు వెనక్కి తిరుగుతాడు కదా ఆయన స్ట్రైట్గా వెళ్ళు రేవతి నాలుగు రేవతి మూడు రేవతి రెండు రేవతి ఒకటి ఉత్తరాభాతి నాలుగు ఉత్తరాభద్ర మూడు ఉత్తరాభద్ర రెండు ఉత్తరాభద్ర ఒకటి అలా వెనక్కి తిరుగుతుంటాడు ఆయన ఆయన ప్రస్తుతం మేన లగ్నానికి ద్వితీయంలో ఉన్నాడు మరి తర్వాత వ్యయంలో అంటే పన్నెండో ఇంట్లో శని ఆయన రుజుమార్గంలో ఉన్నాడు ఆయన ధనిష్ట మూడో పాదం ధనిష్ట నాలుగు పాదం పూర్వ సతభిషం ఒకటి రెండు మూడు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు ఆ పాదాల్లో అలా వరుసగా స్ట్రైట్గా సంచారం చేసినలాగా శని ఉన్నాడు ఇది ఈ రాబోయే కాలం అంతా కూడా ఉన్నాయి అంటే ఇక్కడ ఈ మీన లగ్నానికి మరి క కర్తరీ దోషం పట్టిందా అని ఆలోచిస్తే కర్తరీ దోషం పట్టింది ఏమంటే ఎందుకు అట్లాగంటే మరి ద్వితీయంలో ఉన్నటువంటి లగ్నాత్ పాప ప్రజ్వ రుజువు వ్యయార్థ హస్తం యథార్థ కర్తరీనామ సాజ్ఞయ్య మృత్యుదారిత్ర్య శోకత అనేటువంటి సూచన ప్రకారంగా లగ్నానికి ద్వితీయంలో వక్రించిన గ్రహం రాహువు నాడు వ్యయంలో శని నాడు ప్రస్తుతం ఈ రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి మార్చిలో ఇట్లా పాపార్కులం పట్టిన గ్రహాలు పాపార్కులం కట్టిన లగ్నం నేను లగ్నానికే అందరూ ముహూర్తాలు చేస్తున్నారు దానికి కారణం ఏమిటి అంటే కొన్ని కొన్ని పాఠాంతరాల్లో విశేషాలు చెప్పడున్నాయి ఆ విశేషాల గురించి రేపటి చూద్దాం స్వస్తి